సినీ ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల ప్రపంచం ఇక ఈ రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టి తమ టాలెంట్ని ప్రతిభను చూపించుకోవటానికి చాలామంది మక్కువ చూపిస్తూ ఉంటారు అలా వచ్చిన వాళ్ళంతా సక్సెస్ అవ్వకపోవచ్చు కానీ కొంతమంది అతి తక్కువ టైంలోనే సక్సెస్ అవుతూ ఉంటారు అలా సక్సెస్ అయిన బుల్లితెర నటి హిమజ ఇక హిమజ ఇంతటి తక్కువ టైంలో బుల్లితెర నుంచి తన ప్రయాణం వెండి తెరకు ఎలా మొదలైంది ఇక బిగ్ బాస్ సీజన్ త్రీ తర్వాత తనకు ఇంతటి సక్సెస్ రావడానికి హిమజ వెనుక ఉన్న సక్సెస్ సీక్రెట్ ఏంటి అంటూ తన అభిమాను పనులు సైతం డౌట్ పడుతున్నారు అయితే ఈ డౌట్ అంతటికీ ఒక కారణం ఉందనే చెప్పుకోవాలి తను ఈ మధ్య నాలుగంతస్తుల భవనం కట్టుకోవటంతో పాటు తను అక్షరాల యాభై లక్షల రూపాయల కారును కూడా కొంది అయితే ప్రస్తుతం ఎటువంటి ప్రాజెక్ట్స్ కూడా హిమజ చేతిలో లేవు అటువంటిది హిమజ ఇంతటి లగ్జీరియస్ లైఫ్ ని ఎలా గడుపుతుందంటూ ఆశ్చర్యపోతున్నారు ఇక ఆ మధ్య తన పెళ్లి వార్త కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది మొదట్లో బిగ్ బాస్ లో పెళ్ళైందని చెప్పిన హిమజ ఆ వార్త వైరల్ అయ్యేసరికి నాకు పెళ్లి కాలేదు అంటూ కూడా చెప్పు ఇంతకీ హిమచకు నిజంగానే పెళ్ళయిందా అసలు బుల్లితెర నుంచి తన ప్రయాణం వెండి తెరకు ఎలా మొదలైంది ఇక బుల్లితెరకు తన రావడానికి ఎంత కష్టపడింది ఇక తన సినీ కెరియర్తో తో పాటు తన బిగ్ బాస్ జర్నీతో పాటు బిగ్ బాస్ తరువాత తన సక్సెస్ సీక్రెట్ ఏంటో కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి ఇక హిమచ నవంబర్ రెండు పంతొమ్మిది వందల తొంభై గుంటూరులో జన్మించింది ఇక హిమచకు చిన్నప్పటి నుంచి నటన అంటే ఎంతో మక్కువ ఉంది తన తండ్రి మల్లిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలోనే సర్వాంతర్యం అనే సాయిబాబా క్యారెక్టర్లు కూడా నటించింది హిమజకు చిన్నప్పటి నుంచి నటనపై మక్కువ ఉంది అయితే చదువులో కూడా హిమజ బాగా రాణించిందని చెప్పాలి డిగ్రీలో చదువుకుంటున్న సమయంలో హిమజ ఒక వ్యక్తిని ప్రేమించింది కుటుంబ సభ్యులు ప్రేమ వివాహానికి ఒప్పుకోకపోవడంతో ఇక ఇంటిలో వాళ్ళని ఎదిరించి తను వివాహం చేసుకుంది తరువాత బయటికి వచ్చి ఇక భర్తకు ఉద్యోగం లేకపోవడంతో ఒక స్కూల్లో ఉద్యోగినిగా జాయిన్ అయింది ఇక ఫస్ట్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ వరకు పిల్లలకు పాఠాలు చెప్పినా వచ్చే జీతం మాత్రం హిమజకు సరిపోయేది కాదు దానితో ఒక కంపెనీలో హెచ్ఆర్ గా కూడా పనిచేసింది హిమజ ఇక ఆ తరువాత అక్కడ పనిచేస్తున్న తరుణంలోనే చాలా మందికి హిమజకు ఎంతో మంది నువ్వు నటన వైపు వెళ్తే బాగుంటుంది నువ్వు చూడటానికి చాలా అందంగా ఉన్నావని చెప్పడంతో చిన్నప్పటి నుంచి తనకు నటనపై ఉన్న మక్కువే తను సినీ ఇండస్ట్రీలోకి కారణమై వచ్చేలాగా చేసింది ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం వెతికింది ఎన్నో ప్రొడక్షన్ హౌసెస్ కి తిరిగింది హిమజ హిమజ చాలా కష్టపడిన తరువాత భార్య మనీ అనే సీరియల్లో ఒక చిన్న పాత్ర చేసేందుకు అవకాశం వచ్చింది ఆ సీరియల్లో నటించిన హిమజకు ఎటువంటి అవకాశాలు రాలేదు ఆ తర్వాత నటించింది హిమజ అలా నటించినా సరే తనకు పెద్దగా అవకాశాలు రాలేదు ఇక వెతుకుతూ ఉండగా ఒక అవకాశం కాళ్లకు తగిలింది హిమజకు అదే కొంచెం ఇష్టం కొంచెం కష్టం అనే జీ తెలుగు సీరియల్ ఆ సీరియల్లో రేవతి క్యారెక్టర్ లో నటించింది హిమజ ఆ తర్వాత ఆ సీరియల్ కాస్త కామెడీ బేస్ లో వెళ్ళటంతో ఆడియన్స్ కి బాగా చేరువైందనే చెప్పాలి సీరియల్ లో నటించిన ప్రతి ఒక్కరికి ఎంతో మంచి సక్సెస్ అందింది ఇక హిమజ ఆ సీరియల్ తర్వాత కాస్త అవకాశాన్ని అందుకుంది ఇక హిమజ అలా సీరియల్స్ లో నటిస్తూ ఉన్న తరుణంలోనే తనకు సినిమాల్లో అవకాశం వచ్చింది ఇక సినిమాల్లో తనకు పరిచయమైన కొంతమంది వ్యక్తులతో ఇక సిరి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి నిర్ణయం తీసుకుంది ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదట శివం సినిమాతో అడుగుపెట్టింది ఇక ఆ సినిమా తర్వాత ఇక నేను శైలజ అనే సినిమాలో నటించింది ఆ సినిమాలో పని మనిషి క్యారెక్టర్ లో నటించిన కాస్త తనకు స్టార్డం అందిందనే చెప్పాలి ఆ తర్వాత తను కొన్ని సినిమాల్లో నటిస్తూ అలరించడానికి ప్రయత్నించింది శతమానం భవతి ఉన్నది ఒకటి జిందగీ ధ్రువ చిత్రలహరి ఇలాంటి సినిమాల్లో నటించి హిమజ నటీమణిగా మంచి గుర్తింపుని అందుకుంది ఇక ఇదే తరుణంలో హిమజకు బిగ్ బాస్ సీజన్ త్రీ నుంచి అవకాశం వచ్చింది ఇక బిగ్ బాస్ కి వెళ్లే క్యారెక్టర్ ఆర్టిస్ట్లంతా ఎలా ఉంటారో ప్రత్యేకంగా మనం చెప్పుకోనవసరం లేదు ఎందుకంటే బిగ్ బాస్ కి వచ్చే వాళ్ళు సగం మంది జనాలకి ఎవరో కూడా తెలియదు అలాంటి వాళ్ళని అందరినీ బిగ్ బాస్ తీసుకొచ్చి జనాలకు బాగా పరిచయం చేస్తారు ఇక అలానే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న పెద్దగా అవకాశాలు లేని హిమజను కూడా బిగ్ బాస్ హౌస్కి పరిచయం చేస్తారు ఇక బిగ్ బాస్ హౌస్లోకి జనాలను తెలియని వాళ్ళని తీసుకొని రావటానికి రెండే కారణాలు ఒకటి కమిట్మెంట్ అయితే మరొకటి మనీ మనీ ఎక్కువ అట్రాక్టివ్ ఉన్న కంటెస్టెంట్స్ ని తీసుకొని వస్తే మనీ ఇవ్వలేక బిగ్ బాస్ ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవకాశాలు లేని వాళ్ళు బయట ఖాళీగా కూర్చున్న వాళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్లో కూర్చోబెడతారు ఇక రెండవది వాళ్ళు ఏది చెప్తే అది చేయడానికి బాగా అట్రాక్టివ్గా ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్లు కానీ ఇక అవకాశాలు ఉన్న వాళ్ళు మాత్రం అస్సలు ఒప్పుకోరనే చెప్పాలి ఇక హిమజ అప్పటికే అవకాశాలు లేక సినిమాల్లో నటిస్తున్న హిమజకు బిగ్ బాస్ సీజన్ త్రీ అవకాశం రావటంతో ఇక వెండి తెర నుంచి బుల్లి తెరకు మళ్లీ తెరంగేయటం చేసింది ఇక బుల్లితెరపై బిగ్ బాస్ హౌస్ లో అలరించడానికి ప్రయత్నించింది కానీ బిగ్ బాస్ హౌస్ లో అరవై రోజుల పాటు హౌస్ లో అలరించి ఎలిమినేట్ అయి బయటికి వచ్చింది హిమజ అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రాగానే ఒక్కసారిగా స్టార్ట్ అందుకుందని చెప్పాలి ఒకవైపు యూట్యూబ్ ఛానల్ మరోవైపు ఇన్స్టాగ్రామ్ పేజెస్లు కూడా బాగా యాక్టివ్గా ఉంటూ తన కలర్ఫుల్ ఫోటోస్ తన ఈ లైఫ్ కి సంబంధించిన వీడియోస్ ని షేర్ చేయడంతో మంచి సక్సెస్ ని అందుకుంటుంది అయితే బిగ్ బాస్ సీజన్ త్రీలో ఉన్నప్పుడు ఒకసారి వరుణ్ సందేశ్తో మాట్లాడుతూ తను నాకు చిన్నప్పుడే పెళ్ళైపోయింది అందుకే ఎన్నో కష్టాలు పడ్డాను అంటూ చెప్తుంది అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత తన విడాకుల టాపిక్ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది అయితే వీటిని స్పందిస్తూ నాకు పెళ్లి జరగలేదు విడాకులు ఎలా జరుగుతుంది నేను సింగిల్ నాకు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అంటూ హిమజ షేర్ చేసింది మరి ఈ బిగ్ బాస్ సీజన్ త్రీలో చెప్పింది ఏంటంటూ చాలా మంది క్వశ్చన్ చేశారు ఇక బిగ్ బాస్ సీజన్ త్రీ జరిగి చాలా ఇల్లు గడిచింది కాబట్టి మరికొంతమందికి తను చెప్పిన మాటలు కూడా గుర్తుండకపోవచ్చు అయితే ప్రస్తుతం హిమజ లగ్జీరియస్ లైఫ్ చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు నాలుగంతస్తుల భవనంతో పాటు అక్షరాల యాభై లక్షల రూపాయలు కారు ఎలా కొందబ్బా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారని చెప్పాలి అయితే హిమజ చాలా ఫారెన్ ఈవెంట్స్ ని చేయటం వల్లే ఇదంతా సాధ్యమైందంటూ కొంతమంది అంటుంటే మరికొంతమంది ఎటువంటి అడ్డదారులు తొక్కుతున్నారో అంటూ కూడా విమర్శలు చేస్తున్నారు ఏది ఏమైనా సరే తన జీవితంలో ఎంతో కష్టపడిందనే చెప్పుకోవాలి ఇక తను అతి తక్కువ వయసులోనే సినీ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ఇంత మంచి సక్సెస్ అందుకుంది ఇక హిమజ కష్టానికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే అనుకోవచ్చు బిగ్ బాస్ త్రీ జర్నీ తర్వాత తను ఇటు వెండి తెర బుల్లితెరపై అలరించడానికి ప్రయత్నిస్తుంది కుటుంబ సభ్యుల నుంచి చేసుకుంటున్నారు భర్త నుంచి ఎటువంటి విమర్శలు వచ్చినా ఎంత కష్టం లైఫ్ వచ్చినా సరే ప్రస్తుతం తను తన సక్సెస్ లైఫ్ వైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది ఏది ఏమైనా ఎన్నో విమర్శలు ఈ రంగుల ప్రపంచంలో మనకి సాధ సర్వసాధారణంగా ఉంటాయి ఇక ఆ కలర్ఫుల్ లైఫ్లో వచ్చే కామెంట్స్ని నేను పెద్దగా పట్టించుకోనంటూ ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది అది నా పెళ్లి కోసం కావచ్చు నా కుటుంబం కోసం కావచ్చు ఎన్ని మాటలు మాట్లాడినా నేను చేసిన జీవితం ఏంటి నేను చేసిన కష్టం ఏంటి అన్నది నాకు మాత్రమే తెలుసు అంటూ శ్రీమజ ఈ మధ్య కొట్టుకొచ్చేసింది అయితే కొత్త ఇంట్లో దిగి గృహప్రవేశం చేసుకుని కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటుంది హిమజ ఇక హిమజ చేసే ప్రాజెక్ట్స్ అన్ని ఈవెంట్స్ ఎక్కువ ప్రమోషన్స్ ఉండటం వల్లే ఇదంతా సాధ్యమవుతుందంటూ చెప్పుకొచ్చింది హిమజ లైఫ్ బయోగ్రఫీ విన్న తర్వాత మీకేమనిపించింది మీరు హిమజ అభిమాని అయితే ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఖచ్చితంగా ఒక లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ బిల్ బెల్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే ఇలా వీడియో పోస్ట్ చేయగానే అలా వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో